Venkateswara Swamy ki sambandhinchina konni most interesting facts. Hi friends, welcome to our channel. Ee roju manam ee video lo kaliyuga daivamaina Shri Venkateswara Swamy ki sambandhinchi konni most interesting facts gurinchi telusukobothunnam. So anduke friends ee video ni skip cheyakunda chivari varaku chudandi. Number 1. తిరుమల సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉండటం వలన ఇక్కడ పరిసరాలన్నీ చల్లగా ఉంటాయి కానీ స్వామివారి విగ్రహం మాత్రం ఎల్లప్పుడూ 110 డిగ్రీల వేడితో చెమటలు పట్టినట్లుగా ఉంటుంది కావున ఈ తేమను తగ్గించడానికి అర్చకులు పట్టు వస్త్రాలతో స్వామివారి విగ్రహాన్ని తుడుస్తుంటారు పవిత్ర స్నానం సమయంలో శ్రీవారి ఆభరణాలు తీసినప్పుడు అర్చకులు ఈ వేడిని అనుభూతి చెందుతారు నెంబర్ 2 ఇక స్వామివారికి నిత్య పూజల కోసం ఉపయోగించే పువ్వులు పాలు వెన్న వంటి అనేక తదితర పదార్థాలను తిరుపతికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుంచి తీసుకువస్తారు అక్కడ నివసించే వారికి తప్ప ఆ గ్రామం గురించి మరెవ్వరికీ తెలియకపోవటం విశేషం ఎంతో నియమ నిష్టలతో పూజకు అవసరమయ్యే సామాగ్రిని ఇక్కడ నుంచే తీసుకువెళ్తుంటారు అక్కడ గ్రామస్తులు నెంబర్ 3 స్వామివారి విగ్రహం గర్భగుడిలో ఉండదు భక్తులకు మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది కానీ గర్భగుడికి కుడివైపు మూలలో స్వామివారి విగ్రహం ఉంటుంది సరిగ్గా గమనిస్తే మీకే ఈ విషయం స్పష్టమవుతుంది నెంబర్ 4 స్వామివారి విగ్రహానికి నిజమైన జుట్టు ఉంటుంది దీని వెనక ఓ ఆసక్తికరమైన కథనం కూడా ప్రచారంలో ఉంది వెంకటేశ్వరుడు భూమిపై ఉన్న సమయంలో ఊహించని ప్రమాదంలో తన జుట్టులోని కొంత భాగాన్ని కోల్పోతారు అది గమనించిన నీలవేది అనే గాంధర్వ యువరాణి తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి శ్రీవారికి ఇస్తుంది ఆమె భక్తికి మెచ్చిన స్వామి ఎవరైతే తనను దర్శించుకునేందుకు ఇక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలతో తలనీలాలు సమర్పిస్తారో వారికి సదా నా అనుగ్రహం ఉంటుందని స్వామివారు వరమిచ్చారట ఇక దాంతో అప్పటి నుంచి భక్తులు తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించటం అనేది ఆనవాయితీగా వచ్చింది నెంబర్ 5 స్వామివారి విగ్రహం వెనక నుంచి ఎప్పుడు సముద్రపు ఘోష వినిపిస్తుందనేది ఓ నమ్మలేని నిజం ఈ ఘోష వినే అదృష్టం ఆలయ అర్చకులకు తప్ప సామాన్య భక్తులకు ఉండదు నెంబర్ 6 ఇక గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కవు ఈ మట్టి దీపాలు సుమారు కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా ఇలా వెలుగుతూనే ఉన్నాయట అయితే ఈ దీపాలను ఎవరు ఎప్పుడు ఎలా వెలిగించారనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు నెంబర్ 7 స్వామివారికి ఉపయోగించిన పువ్వులను గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలో వెనక్కి చూడకుండా వేస్తారు ఆశ్చర్యకరంగా ఆ పూలు తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు అనగా శ్రీకాళహస్తికి వెళ్లే దారిలో కనిపిస్తాయి నెంబర్ 8 ఏదైనా రాతికి ముడి కర్పూరం లేదా పచ్చకర్పూరం పూస్తే విచ్ఛిన్నమవుతుందనేది శాస్త్రీయంగా నిరూపితమైన నిజం కానీ శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చకర్పూరం రాస్తున్నా ఏమాత్రం చెక్కు చెదరకుండా ఇంకా స్థిరంగానే ఉండటం మరో విశేషం సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి